సామాన్యులు ఎవరికి భయపడతారండి? డబ్బు ఉన్న వాళ్ళకి భయపడతారు. మీ ఎదురింటోడికి మీకు గొడవ వచ్చినప్పుడు ఎదురింటోడు డబ్బు ఉన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎందుకు వచ్చిన గొడవ ఉన్నాడు ఎవరిని కొనేస్తాడు అంటాం మనం. అనం మనం ఎంత పొగరగా ఉండొచ్చు డబ్బు ఉన్న వాళ్ళకి. మాట చూడండి, మీరెంతరా మా ముందు అని అడుగుతారు. వాడి మనిషి ఈడి మనిషి మరి మాటకు తేడాలు వచ్చింది. డబ్బు మేము దిగొచ్చాం మీ దగ్గరికి అంటారు. ఎలా వచ్చిందన్నమాట? దేవుళ్ళ మీరు కాదు మనుషులే. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? డబ్బు పొత్తు పెట్టుకోవడానికి డబ్బు, మనిషిని రెచ్చగొట్టడానికి డబ్బు. ఒక్క మాటలో చెప్పలే, డబ్బు మనిషి కళ్ళు నెత్తికి. మీకు బాగా అర్థం కావాలంటే మన దగ్గర డబ్బులు లేవనుకోండి, మన ఇంట్లో ఎవరైనా రోగ అయ్యారనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి డబ్బులు లేవు కనుక పేదరికం కనుక బతికినాడుతాం సార్, ఏదోలా బతికించండి సార్ మా నాన్నే అన్నాడు. ఏదోలా బతికించండి సార్ మా అన్నయ్యని అన్నాడు. అదే డబ్బులు అంటే, డాక్టర్ గారు డబ్బులు ఎంత అయినా పర్లేదు మా వాడు క్షేమంగా బయటికి రా పోగరు. డబ్బుంటే వ్యాధి దగ్గర కూడా మాట మారిపోద్ది, డబ్బుంటే రోగం దగ్గర కూడా మాట మారుతుంది, డబ్బుంటే మరణం కళ్ళ ముందుకు వచ్చినా చెప్పండి డాక్టర్ గారు ఎంత అవుతుంది అని అడుగుతాను. బాధ లేదు పొగరు వస్తుంది రోజు. అప్పుడప్పుడు సెంటర్లో ఈ కార్యకర్తలుగా తిరుగుతుంటారు బ్యాచ్, అందరు కదలండి, కొందరు వైట్ అండ్ వైట్లో వేసుకుని ఈ ఏలికి నాలుగు ఈ ఏలికి నాలుగు మెడ వాజ్పోయిలో పెట్టుకు తిరుగుతారు. ఏంటి బంగారం? ఇలాగే ఒకడు ఎన్ఫీల్డ్ మీద తిరిగేస్తున్నాడు సీరియస్గా రాజమండ్రి. రాజమండ్రి ఎదురుగా ఒక బంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్. ఈసారి వచ్చినప్పుడు చూడండి సెంట్రల్ జైల్ ఎదురుగా ఉంటుంది. సెంట్రల్ జైల్ బంకులో పనిచేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నది ఎవరంటే సామాన్యులు కాదు, ఖైదీ. వాళ్ళు పనిచేస్తారు గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం ఎక్కువ కనుక ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఆ బంకు. ప్రజలందరూ లైన్లు వెళ్తున్నారు, అందరూ లైన్లు వెళ్తుంటే ఒకటి మాత్రం వైట్ అండ్ వైట్ వేసుకుని బాగా తగిలించుకొచ్చాడుగా ఈ డబ్బు ఎక్కువ అయిపోయిన అడ్డంగా వచ్చేసి కొట్టు అన్నాడు. ఏంటి నాకు ముందు కొట్టు, మరి లైన్ అడిగి అనవసరం. ఎవడని అడిగితే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాను అడుగుతున్నాడు. ఒక ఆయన ఇలాగ అడిగితే ఏ రేటు మంది అని అడిగాడు. అప్పటికే లైట్గా 90 తగిలించున్నాడు అనుకుంటా. మాట వింటలా, అసలు పొగరగా మాట్లాడుతున్నాడు. ఆ డబ్బును బట్టి ఎదుటి వారి పద్ధతిని కూడా మర్చిపోయాడు. తాగేసి మాట్లాడుతున్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ ఖైదీని అడిగితే ఏంటన్నా గొడవ ఏంటని అడిగితే ఖైదీ ఏమన్నాడు తెలుసా, నాకు అనిగింది ఆడికి ఇంకా అనగలేదు అన్నాడు. అర్థమైంది లేదా మీకు? ఇలాగే ఎగిరేకి పోయిపోయా ఇక్కడికి వచ్చేసాం, ఏదో చూసుకుని రంకులేసాం లోనకు వచ్చాం, మాకు అన్నీ అణిగిపోయాయి ఆడికి ఇంకా అనగల. డబ్బున్నవాడికి ఎలా ఉంటుంది అంటే చెప్పండి, వాడు చావెంతో కూడా నేను చూడాలి. రోజుకి అన్నీ అర్థమవుతాయి. డబ్బున్నవారు కూడా సంఘాలకు వచ్చినప్పుడు మీరు చూడండి, ఎక్కడన్నా దేవుని సభలకు వచ్చినప్పుడు కూడా చూడండి, డబ్బున్న వారు ఒకలా గౌరవిస్తాం, డబ్బు లేని వారిని ఒకలా గౌరవిస్తాం. ఎసుప్రభు అలా చేయలా, ఎసుక్రీస్తు అలా చేయలా. ఎవరైనా అధికారం ఉన్నవారు డబ్బు ఉన్నవారు వచ్చారనుకోండి మన జీవులో కచ్చిపి తీసి సరసర తుడిసేసి సార్ ఇక్కడ కూర్చోండి సార్ అంటాం. సామాన్యుడు మన పెద్ద అయిన ఎవరైనా వచ్చి మురికి బట్టలతో వచ్చి దేవుని కొంచెం ప్రార్థన చేసుకుందాం వస్తే అక్కడ కూర్చోండి, ఎవరే అయ్యా ఇక లేచి అక్కడ కూర్చో అంటాం. ఇద్దరు మనుషులేగా, ఇద్దరు మానవ స్వభావం కలిగిన వారుగా ఎందుకు తేడా వచ్చింది? డబ్బు. డబ్బున్నవాడంటే గౌరవం, డబ్బున్నవాడంటే భయం, డబ్బున్నవాడు అన్యాయం చేసిన భయం వాడి మీదకి వెళ్ళాలంటే. ఈ రైటర్ అంటున్నాడు మీరు వారికి భయపడవలసిన అవసరం లేదు.